కాపుజ్యోతి ముద్దుబిడ్డ వంగవీటి రంగను హత్య చేయించిన నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా మద్దతు ఇస్తారని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని సంపత్ నగర్ లో గల ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దలగిరితో కలిసి మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడారు. నిన్న నగరంలో వ్యాపారస్తుల విజ్ఞప్తి మేరకు షాపులు తెరిపించిన నేపథ్యంలో క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ శ్రేణులు తన ఇంటిని ముట్టడించడానికి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని నగర మేయర్ మనోహర్ సంబంధించి మేము వాళ్ళకు రక్షణగా ఉంటాం, మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకి మేము భరోసా ఇస్తే వాళ్ళ షాపులు కూడా తెరుచుకోవడం జరిగింది. మేము ఒకటైతే స్పష్టంగా అడుగుతా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మందులు పిలిపించారు స్వయానా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యాపార సంస్థ అయినటువంటి హెక్టేజ్ సంస్థ. మరి నేను ఆ బంధులో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఎందుకు వాళ్ళు బంధులు భాగస్వాములు కాకుండా వాళ్ళ వ్యాపార సంస్థ హెరిటేజ్ని వాళ్ళు ఓపెన్ చేసి మరి వ్యాపారం చేసుకుంటారని చెప్పేసి సాక్షాత్తు పత్రికల్లో వచ్చింది, టీవీలో వచ్చింది, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా నేను మధ్యాహ్నం నుంచి వైరల్ అవుతాను. అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారం చేసుకోకూడదు, ఎవరు సంతోషంగా ఉండకూడదు, ఎవ్వరు కుటుంబంతో వ్యాపారం చేసుకుని ఆర్థికంగా బలపడదు. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు బంధువు మేము భాగస్వాములతో బంధువులు మేము పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా బంధువు సంఘీభావం తెలియజేస్తాం అంటే ఒక ప్రశ్నార్థకంగా మారింది, అసలు అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రశ్నిస్తానని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి ఈరోజు జైలుకి వెళ్తే ప్రశ్నించకపోగా ఆ అవినీతికి వత్తాల్సి పలుకుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి దానికి ఏమనాలి మేము? చంద్రబాబు నాయుడు యొక్క దత్తపుత్రుడు అనాలా, లేక చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయాడు అనాలా, లేకపోతే పూర్తిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా విలీనమైపోయి వీళ్ళు గ్లాసు గుర్తు సైకిల్ మీద పెడతారో లేదా సైకిల్ తీసుకొచ్చి గ్లాసులో పెడతారో మీరు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మరి ఈ విధంగా మరి ఆయన చేసినటువంటి దానికి మరి ఆయన ప్రశ్నించడం మానేసి ఈ విధంగా చంద్రబాబు నాయుడు కలవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడైనా సరే ఎంతో మంది మరి ఎన్ని చేసినా కూడా ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరలా ముఖ్యమంత్రి అవుతాడు కూడా మీ అందరికి తెలుసు. ఇంకోసారి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపు శాసనసభ్యులు ఎవరైతే కాపులు శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యులుగా వివిధ హోదాలున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపు నా కొడకలారా, అంటే సాక్షాత్ పార్టీ అధ్యక్షుడై ఉండి నువ్వు అదే సామాజిక వర్గంలో నువ్వు ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మా అందరినీ కాపు నా కొడకలారా అని చెప్పేసి సంబోధించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఇంకొక మాట కూడా ప్రస్తావించాడు, ఇది తను వేసినటువంటి చెప్పును తీసి ఆ చెప్పును మా అందరు చూపిస్తూ చెప్పుతో కొడతా అనేటువంటి మాటలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తున్నాయి, అందరు మీడియా వాళ్ళందరూ తెలుసు. ఆ రోజు ఈ మూడు సంఘటనలకు సంబంధించినటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే క్షమాపణ చెప్పి దేశవ్యాప్తంగా నేను ఆవేశంలో అనాలోచితంగా ఈ యొక్క వ్యాఖ్యలు చేశానని చెప్పేసి ఆయన చెప్పి దానికి క్షమాపణ కోరితే తప్పకుండా నేను కూడా నిన్న అన్నమాట వెనక్కి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.